ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఈ మాసం చివరి తేదీ వరకు, 9వ మాసం 30వ తేదీ వరకు సెప్టెంబర్లో ఆయన మనకు తోడే ఉండి కృప చూపించి ఆయన మనల్ని కాపాడి నడిపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ రోజున మనం చివరి రోజున కనుక థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతి, ఇంతవరకు మీరు మాకు చేసిన మేలన్నిటిని బట్టి మీ యొక్క నామాన్ని స్తుతిస్తున్నామని ప్రతి ఒక్కొక్కరూ ఈ చివరి రోజున ఈ మాసం అంతా అదే సమయంలో ఈ సంవత్సరం 2022 ఈ 9వ మాసం 30వ తేదీ వరకు ప్రభు మనకు చేసిన వాటన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకొని అనుక్షణం స్తుతి స్తోత్రం అని మనం దేవునికి అనుపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. సో కొద్ది మాటలు మనం ధ్యానించబోతున్నాం. దానికి ముందుగా చిన్న పాట పాడాలని నేను ఆశపడుతున్నాను. మనందరం కలిసి మనందరికీ తెలిసినటువంటి పాటే, కృపయే నేటి వరకు మనల్ని కాచునని ఆ పాటను మనం కలిసి పాడుకుందాం. ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం. కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని నా కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని నా కృపయే. మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును, మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును, క్రీస్తు మహిమైశ్వర్యమెటిదో, క్రీస్తు మహిమైశ్వర్యమెటిదో, పరిశుద్ధులలో చూపినుగా కృపయే. నేటి వరకు కాచెను, నా కృపాను విడువదని నా కృపయే. వికర రూపము కాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపించగా, వికర రూపము కాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపించగా, ఆశ్చర్యకరములు ఆదుకొని, ఆశ్చర్యకరములు ఆదుకొని, అందని కృపలో దాచెనుగా కృపయే. నేటి వరకు కాచెను, నా కృపాను విడువదని నా కృపయే. జలములలో పడి వెళ్ళునప్పుడు అలలవలే అవి పొంగి రాగా, జలములలో పడి వెళ్ళునప్పుడు అలలవలే అవి పొంగి రాగా, అలలవలే నీ కృపతోడై, అలలవలే నీ కృపతోడై, చ
చెచ్చెను నన్ను నీ దరికి కృపయే. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ విధంగా ఈ మాసం చివరి దినాల్లోకి, చివరి రోజున ఈ 9వ మాసం 30వ తేదీన ఆయన మనల్ని ఈ విధంగా తన సన్నిధిలోకి నిలబెట్టాడు. కనుక ఆయన చేసినటువంటి మేళ్ళన్ని మనం తలంచుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లింపు బాధ్యులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యం భాగంలో నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించబోతున్న 61వ కీర్తన 3వ వచనం చూడండి. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి. హల్లెలూయా. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈ మాట అనుభవించిన తర్వాతనే ఆయన రాశాడు. నీవు నాకు ఆశ్రయముగా ఉండు అని కాదు ఆయన రాసింది. నువ్వు నాకు శత్రువుల ఎదుట బలమైన దుర్గంగా నిలవాడు అని వేడుకోలేదు. నువ్వు ఉంటివి. ఈ ఫైనల్ డే, ఈ చివరి రోజున, ఈ నెల యొక్క చివరి రోజున మనకు దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ ఏ విధంగా మనకు అనుగ్రహించబడుతుందో ఒకసారి మనసును పెట్టుకున్నావా? ఈయన ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. హల్లెలూయా. ఎన్నో బాధలు, వేదనలు, కన్నీళ్ళు, దుఃఖం అనుభవపూర్వకంగా ఆయన అనుభవించాడు. ఆయన ఎన్నోసార్లు సొంత మామైనటువంటి సౌలు చేత తరమబడ్డాడు. ఎన్నోసార్లు శత్రుజ దేశంలోకి వెళ్ళి పిచ్చోళ్లాగా కూడా యాక్ట్ చేసి బ్రతికాడు. ఎన్నో విధాలుగా ఎన్నెన్నో చోట్ల తలదాచుకున్నాడు. ఎన్నెన్నో భయంకరమైనటువంటి బాధల్లో, వేదనలో ఆయన కాపాడబడతా వచ్చాడు. సహోదరులారా, దేవుని బిడ్డలారా, నీవు కూడా ఈ యొక్క మాసమంతా, లేక ఈ 9 నెలలుగా ఈ సంవత్సరంలో అనుకొనని ఆపదలు, అనుకొనని తిరుగుబాటు, అనుకొనని విధానంగా నీ మీదకు సాతాండు అనేకుల్ని ప్రేరేపించిన విధానం ఎవరు ప్రేరేపిస్తారు? దేవుని బిడ్డల మీదకి దేవుని బిడ్డలు ఎందుకు దేవుని చేత ప్రేరేపించబడతారు? చేయడు కదా. దావీదురాజు సౌలుతో ఒక సందర్భంలో అన్నాడు, ఒకవేళ నా మీదికి వెళ్ళి నన్ను నాశనం చేయమని దేవుడు నిన్ను ప్రేరేపించుంటే మనం ప్రార్థన పూర్వకంగా అయినా ఆయన శాంతింపజేయచ్చు. ఈ యొక్క కార్యము సాతాను వల్ల కలిగింది, సాతాను దుష్టుల వల్ల కలుగుతుంది, నేను నీకు కీడు చేయలేదు రాజా అంటూ సౌలుకి మొరపెట్టుకున్నాడు కూడా దావీదు. అయినా సౌలు వినిపించుకోలేదు. దావీదును తరమటమే లక్ష్యముగా, ఆయన యొక్క సింహాసనంలో ఉన్న అధికారం ఆ విధంగా ఉండడాని కోసమే అంటూ ఆయన జీవించాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఈటుతో దావీదును గోడకు దిగగొట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. తన ఎదుట 2 సార్లు దావీదు లేనప్పుడు కూడా దావీదు కూర్చున్నటువంటి ఆ సింహాసన వైపు ఈటును బలంగా విసిరినట్లుగా కూడా మనం చూస్తాం. సో సౌలు దావీదు మీద అలాంటి ద్వేషము, విద్వేషము కలిగి ఉన్న దావీదు అంటాడు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. తనను బాధపెట్టి తనను హింసించుచున్న వారి మధ్యలో ఉన్న దావీదుకి దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. ఈరోజున నిన్ను ఎంతమంది దూషించారు, అవమానపరిచారు, నిన్ను ఎంతమంది వేదన కలుగు చేసి నీకు దుఃఖాన్ని కలుగు చేశారు? ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించి పరిశీలించుకో. నిత్యముగా ఆ భయంకరమైనటువంటి పరిస్థితులన్నింటిలో నీ జ్ఞానము నిన్ను తప్పించలేదు, నీ చాతుర్యము నిన్ను తప్పించలేదు, నీకున్నటువంటి టాలెంట్స్ నిన్ను కాపాడలేదు. కేవలం ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడు. ఈరోజున కృతజ్ఞత, కృతజ్ఞత. దేవా, ఈ 9వ మాసం ఆఖరి దిన వరకు ఈ విధంగా నన్ను కాపాడేవు, నీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను, కోటానుకోట్ల స్తుతులు నీకు చెల్లిస్తున్నానని మనం కృతజ్ఞత చెప్పాలి, దేవుణ్ణి ఆ విధంగా ఘనపరచాలి. సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తామో దేవుని యొక్క లేఖనం మరింతగా మనకు దేవుని కలుగు చేస్తూ వస్తుంది.
నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. నా శత్రువుల ఎదుట బలమైన దుర్గము. దుర్గాన్ని జయించాలంటే సాధారణమైన విధానాలతో జయించలేదు. దుర్గము అనేది శత్రువుల్ని తాకిడికి తట్టుకోని నిలబడడానికి దుర్గాలు కడతారు రాజులు. అలాంటిది ఈయన అంటాడు, బలమైన దుర్గముగా ఉన్నావు అంటే నిన్ను ఏ శత్రువు కూడా ఏ యొక్క దురాత్మ కూడా నీ మీదుగా రానివ్వకుండా దేవుడు నీకు బలమైన దుర్గముగా. ఎన్ని ఆపదలండి, నేను ఈ యొక్క సమయంలో కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తున్నాను. ఈ మాసంలో చాలా ప్రయాణాలు చేసి నేను వన్ డే వితిన్ 24 అవర్స్లో నేను చిలకలూరిపేట నుండి వెళ్ళటం రావటం అనేక ప్రాంతాలకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. వన్ డేలోనే వితిన్ 24 అవర్స్లోనే నేను వెళ్ళటం రావటం అలాగా చాలాసార్లు చేశాను. మోర్ దెన్ 10 టైమ్స్ నేను అలాగా ప్రయాణాలు చేశాను. అంత భయంకరమైనటువంటి ప్రయాణాల మధ్యలో కూడా దేవుడు నాకు బలమైన ఆశ్రయముగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు. సహోదరులారా, మరి మనం కృతజ్ఞత చెల్లిద్దామా ఆయనకి. సహోదరి, నీకు ఆయన్ని స్తుతించే మనసు, ఆయన్ని కీర్తించి ఘనపరిచే మనసు కలిగి ఉంటే నీ జీవితం మరింత ఆశీర్వాదకరంగా ఉంటుందమ్మా. ఎంతకీ చాలామంది ఇప్పటివరకు ఏమనుకుంటున్నంటే, మనం కలిగిన ఆ యొక్క వేదన బాధలను బట్టి దేవుణ్ణి దూషిస్తా, అవమానపరుస్తా, దేవుడు నాకు ఈ కార్యం చేసి, దేవుడు నాకు ఇటు కీడు చేశాడు, నాకు అటు చేశాడు ఇటు చేశాడని దేవుని మీద ఆయాసపడుతూనే వస్తున్నారు. ఆయాసంతో మనం దేవుని మీద ఆయాసపడ్డాం అనుకోండి, మన ప్రాణం ఆయుష్ ఆవిరైపోతుంది. దేవుని మీద ఆయాసపడకండి. ఇజ్రాయిల్లో అరణ్యంలో ఆయాసపడ్డారు, ఆవిరైపోయారు, అడుగంటిపోయారు, వారి జీవితాలు ఆకులు రాలినట్లుగా రాలిపోయాయి. కనుక కృతజ్ఞతతో దేవా, శ్రమలో సైతం దావీదు దేవునికి హృదయానుసారుడు కదా, దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా. మరి ఈ దావీదు యొక్క జీవితంలో ఆయన అనుమతించకపోతే ఇవన్నీ ఎలాగ జరిగేవి? సౌలు ఈ విధంగా ప్రేరేపించబడుతూ నడిపించబడుతున్నప్పుడు దేవుడు ఆపలేడా సౌలుని? మైండ్ చేంజ్ అయ్యలేడా? లేకపోతే ఒక దెబ్బ కొట్టి కూర్చోబెట్టలేడా సౌలుని ఇంట్లో? మరి నువ్వేడేమి కూర్చో, ఎందుకు పోతావు? నా ప్రవక్తలను, నా నేను అభిషేకించిన వారిని ముట్టవలదని ఆయన సెలవిచ్చాడు కదా. అలాంటప్పుడు సౌలు వెళ్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు దేవుడు? ఒకసారి ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో ఆ విధంగా దేవుడు నడిపిస్తాడేమో. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆధారపడింది, ఆ పరిస్థితుల్లో సైతం దేవుడు ఏమై ఉన్నాడట? దావీదురాజు అంటున్నాడు, శత్రువులు ఎదుట బలమైన దుర్గముగా ఉన్నావు. శత్రువు అంటే పక్కనే బయట ఎవడో కాదు, మనతో ఉన్నవాళ్ళే ఉంటారు కొన్ని సందర్భాల్లో. కాబట్టి దేవుడు నీకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన ఆశ్రయముగాను బలమైన కోటగా ఉన్నాడు అనే దేవుని స్తుతించాడు. నువ్వు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన దుర్గముగా ఉన్నావు. అందువల్ల ఏమైంది తెలుసా? ఆ విధంగా దేవుని గణపరిచినటువంటి దావీదుకి ఈ కీర్తనలోనే మనం గమనిస్తున్నాం. ఆయన అంటాడు, రాజునకు దీర్ఘాయువు కలుగు చేయవాడు నీవే. 61వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తున్నాం, రాజునకు దీర్ఘాయువు కలుగు చేయవాడు నీవే, అతని సంవత్సరములు నిరంతరముండునుగాక అంటూ ఆయన అనుభవంతో సంతోషంతో దేవునికి చెప్తున్నాడు. దీర్ఘాయువు కలుగు చేస్తాం. ఆయన ఆయాసంతో తన ప్రాణాన్ని క్షీణింప చేసుకోలేదు. కృతజ్ఞతతో నాకు ఆశ్చర్యముగా ఉన్నావు. ఈ మాసం యొక్క చివరి రోజున నువ్వు ఆయన్ని గనపరచు, దేవుని స్తుతించు, దేవుని యొక్క సన్నిధిలో కాపుదలతో నింపబడి నడిపించబడు. దేవుని యొక్క దీవెన మరింతగా నీ మీద, నీ కుటుంబం మీద నిలుచునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఈ ఉదయకాల ముందు ఈ మాసం యొక్క చివరి రోజున ఆయన నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు, అందుకే స్తోత్ర. అవును తండ్రి, మీరు మాకు ఆశ్రయముగా ఉన్నారు. ఉంటారు కాదయ్యా, ఉన్నారు. మీరు మాకు శత్రువుల ఎదుట బలమైన దుర్గంగా ఉన్నారు. అందువల్లనే మేము కాపాడబడ్డాం. మాకు విరుద్ధంగా లేచిన వ్యక్తులు శరీరులు కాదు కదా, దురాత్మల సమూహం అని మేము మీ దాసులు పౌలు ద్వారా చెప్పబడిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం పోరాడున్నది శరీరులతో కాదు, దురాత్మల సమూహంతో. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం అధికారులతో, ప్రధానులతో పోరాడుతున్నామని చెప్పారు. కనుక ఈ పోరాటంలో
నాయన మీరే మాకు బలమైన దుర్గముగా ఉన్నారు కనుకనే సాతాను మమ్మల్ని పట్టుకోలేకపోయాడు. వాడు వేసినటువంటి అగ్ని బాణాలైనా వాడు వేసిన ఉరులైనా వాటిలో మేము చిక్కుబడిక మేము తప్పించబడ్డాం. మీరు ఇచ్చినటువంటి ఉన్నతమైన రక్షణ భాగ్యాన్ని పరిశుద్ధ జీవితాన్ని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోల్పోకుండా మీ కాపుదలతో నింపబడి నడిపించబడుతున్నామంటే కేవలం మీరు మాకు ఆశ్రయముగాను బలమైన దుర్గముగా ఉన్నందువలనే. అందుకే మీకు ఈ చివరి రోజున కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాము రాజా. బలపరచు, మీ కృపతో నింపి నడిపించి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఈ యొక్క నయన మాటలు వింటున్న నీ ప్రియబిడ్డలు అందరూ కూడా వారి వారి జీవితాల్లో అయ్యా కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తూ అయ్యా మీ ద్వారా అధిక సంవత్సరములు దీర్ఘాయువు కలిగి మీ యొక్క రాకడి రాజ్యానికి అయ్యా సిద్ధపడుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు మనకు ప్రభు రాకడ పర్యంతం ఆయన కృప ఆయన్ని కృతజ్ఞతా స్తుతులతో ఘనపరుస్తున్న వారందరికీ నిరంతరం తోడేవిని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. సంతోషంగా ధైర్యంగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మరింతగా కృతజ్ఞతతో నింపిన హృదయంగా మన హృదయాన్ని మారుస్తాడు. ఆయన ద్వారా అధిక సంవత్సరం దీర్ఘాయువును పొందుకుంటూ పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులు సబ్స్క్రైబ్ చేసేటట్లుగా మరింత మీ సహాయాన్ని కోరుతున్నాను. ప్రభు ఆ విధంగా సహాయం చేయనుగాక. ఆమేన్.